వెల్కమ్ టు అవర్ ఛానల్. జీఎంపై ధీమాగా ఉన్నారు చంద్రబాబు. మే 23 తర్వాత మంచి రోజు చూసుకుని ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పారు ఆయన. ఎన్నికల సంఘం పనితీరుపై తన పోరాటం మాత్రం ఆగదన్నారు. శనివారం చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మినిమం 130 సీట్లు వస్తాయన్న చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు సిద్ధమవుతున్నారు. కౌంటింగ్ జరిగే మే 23 తర్వాత మంచి రోజు చూసుకుని ప్రమాణ స్వీకారం చేస్తామని అన్నారు ఆయన. ఆంధ్రప్రదేశ్లో ఉండని వ్యక్తికి ఓటు అడిగే హక్కు ఎక్కడదని జగన్ని ప్రశ్నించారు చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్లో జరిగిన జమిలి ఎన్నికల పోలింగ్ సరళిపై మండిపడ్డారు చంద్రబాబు. అడిగేవారు లేరని ఎన్నికల సంఘం ఇష్ట ప్రకారం చేసిందని తప్పుపట్టారు. తాను శనివారం ఢిల్లీ వెళ్తున్నానని చెప్పారు. ఏపీలో జరిగిన పరిణామాలపై కేంద్ర ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. దాడులు జరుగుతాయని ముందే హెచ్చరించినా పట్టించుకోలేదన్నారు. అధికారులను ఇష్టానుసారం మార్చారని విమర్శించారు. ఎన్నికల్లో గెలుపు కోసం ఎన్ని కుట్రలు చేయొచ్చో ప్రత్యర్థులు అన్నీ చేశారని చంద్రబాబు విమర్శించారు. హింసాత్మక ఘటనలకు బీజేపీ, వైసీపీ, టీఆర్ఎస్ కారణమన్నారు. పద్ధతి ప్రకారం హింసకు పాల్పడ్డారని మండిపడ్డారు. విజయంపై చంద్రబాబు ధీమాగా ఉండడంతో తమ్ముళ్ళు జోష్గా ఉన్నారు. ఎవరికెంత మెజారిటీ వస్తుందనే లెక్కల్లో తలమునకలయ్యారు. అయితే మరో నెల రోజుల్లో మనం వేచి చూడాలి ఏ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకుంటుందో. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.